అంతే. గుడిబడి అనే పేరుతో ఏం చేయాలి? పాడైపోయిన ఆలయాలు, జీర్ణమైపోయిన ఆలయాలు, అర్చకులకి జీతాలు లేక బాధపడుతున్న ఆలయాలు కొన్ని ఉన్నాయి. పాపం అర్చకులు బాధపడట్ల, మనం బాధపడుతున్నాం. అర్చకులు నిజంగా భక్తితో చేస్తున్నారు కాబట్టి కదండి నిలబడేది. తర్వాత కొన్ని చోట్ల ఆ గుడికి కూడా ఎవడో వెళ్ళడం, మొక్కలు ఒలిచి పాడైపోతున్నాయి, కొన్ని చోట్ల దురాక్రమణలకు గురయ్యాయి. ఇటువంటి గుడిని ఎన్నుకోండి. మీకు వీలున్న రోజు మీరంతా సత్సంగ సభ్యులు అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యండి, అక్కడ అన్నదానం చెయ్యండి, ఆ గుడి ప్రాశస్త్యం ప్రజలకు తెలియజేయండి. కొద్ది రోజులకి అర్చకుడికి పోషణ రావాలి, గుడి అద్భుతంగా ఉండాలి, ఆ దేవుడు మనల్ని అనుగ్రహించాలి. అక్కడికి వెళ్ళి కేవలం ఏదో అన్నదానము బాగు చేయడమే కాకుండా సంస్కృతం నేర్పండి, నేర్చుకోండి. మన భగవద్గీత లాంటివి నేర్పండి, లలితా సహస్రనామాదులు నేర్పండి, అక్కడ అదొక బడిగా తయారు చేయండి అన్నాను. అనగా